నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చలా, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కొన్నిసార్లు మీ డాక్టర్ డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోండి అని అంటారు. ఎందుకంటారు? దీని గురించి కనుక్కుందాం. ఏ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయించుకోవాలి? చాలాసార్లు ఐయుఐ చేసుకోవద్దు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మీకు బెస్ట్ ఐవీఎఫ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మీరు వయసులో ఎక్కువ ఉన్నారనుకోండి, అంటే ఫీమేల్ ఏజ్ వయసు 38 కన్నా ఎక్కువ ఉండడము, లేదా బ్లాక్డ్ ట్యూబ్స్ ఉండడము, అంటే ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో, దేట్లో అయితే అండం వచ్చి విడుదలైన తర్వాత ఫలదీకరణం అవడానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది, అదే బ్లాక్డ్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా ఐవీఎఫ్ చెప్పడం జరుగుతుంది. మీకు కనుక అండాశయాల్లో తక్కువ అండాలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఐవీఎఫ్ చేస్తాం. మీరు డైరెక్ట్గా డోనర్ ఎగ్స్కి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, అంటే మీ అండాశయాల్లో అండాలు లేవు, లేదా క్వాలిటీ బాగాలేదనుకోండి, లేదా మీరు అడ్వాన్స్ స్టేజ్ ఉన్నారు, అంటే 45 కన్నా ఎక్కువ ఉన్నారు, అలాంటప్పుడు డోనర్ ఎగ్స్ మీరు వాడచ్చు ఐవీఎఫ్లో. మీరు సివియర్ ఎండోమెట్రియోసిస్ తో సఫర్ అవుతున్నారనుకోండి, లేదా సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే కణాల్లో క్వాలిటీ బాగుండకపోవడం, అది నంబర్ తక్కువ ఉండొచ్చు, కదలిక బాగుండకపోవచ్చు, లేదా ఆకారంలో కూడా తేడా ఉండొచ్చు, అలాంటప్పుడు కూడా డైరెక్ట్ గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం మంచిది. ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్ లో ఇక్సి అనే ప్రొసీజర్ చేస్తారు. ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్, కణాలని తీసుకుని అండాల్లోకి వేస్తే పిండం తయారైన తర్వాత గర్భసంచిలోకి వేయడం ఇక్సి అనమాట. కొన్ని సందర్భాల్లో మీకు జెనెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, లేదా ఇంతకు ముందు మీకు జెనెటిక్లీ అబ్నార్మల్ పిల్లలు పుట్టారనుకోండి, లేదా మీ ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ పిండాలని జెనెటిక్ స్క్రీనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అది ఐవీఎఫ్ ద్వారా మీరు చేయొచ్చు. సో ఐయుఐ చేయడం కానీ ఐవీఎఫ్ చేయడం కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, దీనికన్నా ముందు మీరు ఒక మంచి ఐవీఎఫ్ సెంటర్ని, ఫర్టిలిటీ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు మీ మెడికల్ ఇన్వెస్టిగేషన్ డయాగ్నోసిస్ సరిగ్గా చేయాలి. అలాంటప్పుడు దీని నుంచి వచ్చే రిపోర్ట్స్ మీ ముందుకు పెట్టి డిస్కషన్ చేస్తున్నప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి, సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అనేది మీ డాక్టర్ మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు మీ పార్ట్నర్ ఇద్దరు ఉండాలి, ఇద్దరు సహకారంతో డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఐవీఎఫ్ ఐయుఐఎఫ్, దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.